సార్ నిన్న రవీంద్ర భారతిలో జరిగిన ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో రెండు మాటలు హైలైట్ అయినాయి సార్ ఒకటేమో నేను సీఎంని రేవంత్ రెడ్డి మీకు పర్సనల్గా నచ్చకపోయిండొచ్చు కానీ సీఎం పదవికి ఆ కుర్చీకి మీరు గౌరవం ఇవ్వాలి అలాగే యూట్యూబ్ జర్నలిస్టులు అటు శాటిలైట్ జర్నలిస్టులకి తేడా ఉంది అని చెప్పేసి అంటే యూట్యూబ్ జర్నలిస్టులు అఫ్ అండ్ మాట్లాడారు జర్నలిస్ట్ మీటింగ్లో యూట్యూబ్ వాళ్ళని జర్నలిస్టులు కాదు అనేది కరెక్ట్ కాదు ముందు రేవంత్ రెడ్డి టేక్ బ్యాక్ అందులో చెడ్డ మంచి గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అన్నింటిలో ఉంటారు ఉంటారు కదా ప్రతి రిలీజియన్లో ఉంటారు ప్రతి కమ్యూనిటీలో ఉంటారు అందరూ మంచి వాళ్ళే ఉండాలని లేదు తర్వాత ఇప్పుడు యూట్యూబ్ ఎప్పుడైతే సోషల్ మీడియా పుట్టిందో దేర్ ఇస్ అ వర్డ్ కాల్డ్ నెటిజన్ వీఆర్ ఆల్ సిటిజన్స్ అందులో నెటిజన్స్ ఓవర్ ఆల్ వాచింగ్ నెట్ ఆ నెట్లోంచి వచ్చింది నెటిజన్ సో ఎవ్రీబడి కెన్ బీ ఏ జర్నలిస్ట్ టుడే ఎస్పెషలీ మీరు వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళే జర్నలిస్టులు అవి యాక్చువల్గా లేదు ఇప్పుడు ఉంది ఎక్కడి వరకు ఉంది మీరు ఇచ్చే ఇల్లు అవి తీసుకోవడం కోసం అటువంటి లబ్ధి పొందడం కోసం వాళ్ళ అసోసియేషన్ మెంబరా కాదా క్రెడిటెడ్ జర్నలిస్టా కాదా అనేది మీరు నిర్ణయించుకుని మీరు హౌసులు ఎలా చేయడంలో ఉందని నాకు తెలుసు ఇప్పుడు ఎవ్రీ బడీ ఈజ్ కెన్ బీఏ జర్నలిస్ట్ గడవెత్తి మాట్లాడకపోతే అర్థం ఏమర్థం అవుతుంది దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులే అని గురజాడు గారు అన్నట్టు ఎవ్రీబడి హ్యాస్ గోట్ రైట్ టు స్పీక్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చేతి మాట్లాడపోతే టీ కృష్ణన్ మంచి డైరెక్టర్ ఉన్నారు ఇప్పుడు మన గోపిచంద్ ఉన్నాడు కదా హీరో వాళ్ళ ఫాదర్ చాలా గొప్ప డైరెక్టర్ అయిన చేసిన ప్రతిదీ ఆణిముచ్చం రామజురావు గారికి ఒక సినిమా చేశారని అంకుశ ఏదో అదేదో ప్రతిఘటన అందులో వేణు క్యారెక్టరు అంటాడమాట ఆయన జర్నలిస్టులు అందరూ ఫాల్తుగాళ్ళు యూట్యూబ్లో ఫాలుగాళ్ళు అంటే ఆ సీన్లో ఆ సినిమాలో సీన్ ఉంటుంది రామాచారావు గారు తీశారు అది ప్రతిఘటన సినిమాలు టీ కృష్ణ డైరెక్టర్ ఎవరికో సీట్ ఇస్తుంటే సార్ దొంగ నాకు ఒకటి సార్ ఇటు సీట్ ఇవ్వద్దు సార్ ఇటు ఎమ్మెల్యే సీట్ ఇవ్వద్దు అన్నాడు అండి రోడ్డు మీద సీన్ ఉంటుంది మీరు ఎప్పుడు ఇంకా ఉన్న పుట్టారు అయితే కానీ బ్యూటిఫుల్ మూవీ అది ఆయన అన్ని సినిమాలు బాగుంటాయి టీ కృష్ణ మూవీస్ అనమాట సో ఐ యూస్ టు లైక్ హిమ్ యాక్చువల్గా చాలా మంచి ఆయన పాపం చాలా అద్దంతరంగా పోయారు క్యాన్సర్ వచ్చి ఎప్పుడు కురటిత్రం గోపీచంద్ వాళ్ళ ఫాదరే సో అయితే అక్కడ బెడ్రాస్లో కూడా నేను ఉండే ఇంటికి కొంచెం చాలా దగ్గర కృష్ణదాస్ గారు వెళ్ళేది అనమాట సిటీ నగర్లో సో ఓటో రెడ్డి ఈ సందర్భంలో ఎందుకు చెప్పానంటే అంత మంచి డైరెక్టర్ ఆ డైలాగ్ అన్నాడు తెలపాడికి ఎవకాడ సీటు దొంగనాకోడు కాబట్టి దొంగనాకోడు ఎంతమంది చూపించమంటారు పాలిటిక్స్లో ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఆర్ దొంగనాడు డబ్బులు తినేసేవాడు పీపుల్ చేసేవాడు అమ్మాయిలు తడుకునేవాడు అమ్మాయిలు ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు పేదవాడిని తో ఓట్లు వేయించుకుని వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ముఖం కూడా చూడలేడు వాళ్ళ కాన్స్టిట్యూషన్స్కి వెళ్ళలేడు ఇలా ఉందో చెప్పుకోవచ్చు అది ఇక్కడ కూడా యూట్యూబ్ వాడు కొన్ని యూట్యూబ్ అని సెపరేట్ అని అనకూడదు అది కంపెనీ అది సోషల్ మీడియాలో చెప్పేవాళ్ళు అందరూ బ్యాడ్ బ్యాడ్ ఉండరు కొన్ని కొన్ని పార్టీలు తరపున మాట్లాడమని డబ్బులు ఇచ్చే ఛానళ్ళు కొన్ని ఉంటాయి ఇంకో అదేవిధంగా కాంగ్రెస్కి ఉన్నాయి టీడీపీకి ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి ఇంకెక్కడెక్కడ నేను పార్టీ మన స్టేట్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది పొరపాటు మీరు జర్నలిస్టుల గురించి ఉద్దేశించి మాట్లాడుకుంటున్నప్పుడు జర్నలిజం ఎథిక్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది ఇటు యూట్యూబ్లోను యూట్యూబ్లో పెట్టే వాళ్ళలోనూ సోషల్ మీడియా దట్ ఈస్ అవి ఉన్నారని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పమని చెప్పండి సినిమా జర్నలిస్ట్ ఉంటాడు ఏదో మాట్తా ఉంటాడు నువ్వు నువ్వు అని మాట్లాడేవాడు నీకు ఎవరిచ్చేటో అది కూడా నువ్వు నువ్వు మాటానికి నేను హీరో అని సంబంధిస్తున్నప్పుడు నువ్వు నువ్వు అంటే నీకు బాగా మరదాడు నీకన్నా నీ పెళ్ళం చెల్లిలేదు హీరోయిన్ నేను ఆల్రెడీ మైండ్ యూ లెడీ టంగ్ ఆ జర్నలిస్టులు కూడా ఈరోజు ఎందుకన్నానంటే అంటే వాళ్ళు అందులో ఉంటారు అందులోనే చాలా రెస్పెక్టెడ్ పీపుల్ ఉంటారు ఆయన ఎవరికైతే పత్రం అందించాడో ఆయన నాకు బాధ్యులు శ్రీనివాసరెడ్డి నిన్న మొన్న చూసాను అది మే ఇద్దరం ఒకసారి ఏపీ భవన్లో ఒకే రూమ్లో ఉన్నాం జర్నలిస్ట్ అసోసియేషన్ చైర్మన్ ఆయన శ్రీనివాసరెడ్డి అని తెల్లగా ఉంటారు చాలా మంచి జర్నలిస్ట్ అలా కొంచెం చాలామంది మంచి వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంది బాగా ఎథిక్స్ మెయింటైన్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అండ్ అట్ ద సేమ్ టైమ్ అన్ఎథికల్గా ఉండేవాళ్ళు ఉంటారు స్క్రూ అన్స్క్రూపులెస్ ఫిలోస్ వాల్యూస్ తెలియ జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు ఎంతమంది తిడతారు ఇప్పుడు ఏవీ అయినా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎంతమంది తిడతారు చూపించి ఎవ్రీడే చూపిస్తాను నాకు ఆయన ఒక పెద్దోటి పెద్దోడ అయిపోయాడు అతను మామూలుగా సైకిల్ మీద తిరిగి తర్వాత వారి ఏజెంట్లో తిరిగి పెద్దవాడు అయిపోయాడు ఆయన అంత మాత్రమే ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ అని ఎవరు అన్నారు కదా నేను అన్నమాట కాదు ఇప్పుడు ఇదే సీఎంని ఇదే మినిస్టర్ని అంటున్నప్పుడు నేను ఒక సీఎంని నన్ను రెస్పెక్ట్ చేయాలి ఎవరు రెస్పెక్ట్ చేస్తారు నీకు కావాల్సిన రెస్పెక్ట్ చేస్తారు నువ్వు మంచిగా చేస్తుంటే నా వాటి రెస్పెక్ట్ చేస్తాడు అంతేగాని అపోజిషన్ పార్టీ వాళ్ళు రెస్పెక్ట్ చేయరు వాళ్ళు రన్ చేసే యూట్యూబ్లు కూడా తెలుసుకోలేన చేయి తెలుసుకోలేనా యూట్యూబ్లు రన్ వాళ్ళు వాళ్ళని చేయనివరా పాలసీ అది నా దగ్గరికి వచ్చే తెలుగుదేశం గురించి బాగా మాట్లాడాలి మీరు అనుకున్న ఛానల్కి నెలకి ఎంత వాళ్ళని తెచ్చేస్తామని అంత అంటే నేను అలా చేయను అని చెప్పాను నేను ఎక్కడన్నా ఎవరికైనా చెప్తే ఆ ఛానల్కి న్యూట్రల్గా చెప్పే ఛానల్ అయితేనే వేస్తాను నేను చెప్పింది ఎయిట్ చేసినా కూడా నేను ఒప్పుకోనని చెప్పాను అని చేత ఐఎమ్ నాట్ ఫర్ అలాగైతే నేను ఐదారు తెలుగుదేశం ఛానల్స్ ఒప్పుకుని ఉండాలి మీకు అర్థమైందా మొన్న జరిగిన ఎలక్షన్లకి సో మీరు అందరినీ ఉద్దేశించి బ్యాడ్ అని అనకూడదు ఇప్పుడు లేకపోతే మీకు పరగవండి ఛానల్ మీరు పెట్టుకోవచ్చు కేటీఆర్ అలాగే పెట్టుకున్నాడు కేటీఆర్ నాలుగు ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ అంటే ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ హైడ్రా అనేది పెద్ద డ్రామా పెద్దవాళ్ళకి ఒక రూల్ పెద్దవాళ్ళకి ఒక రూల్ అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది కదా షీ గుడ్ జర్నలిస్ట్ అని కూడా బ్రహ్మాండ చెప్తున్నా వాళ్ళు చెప్పాలి వాళ్ళు పే చేస్తారు ఆ అమ్మాయికి వాళ్ళు పే చేస్తారు వాళ్ళు ఇవే ఇవే పారామీటర్స్ అని చెప్తారు ఇవే అడగాలని చెప్పేసి మన టార్గెట్ రెడ్డి రేవంత్ రెడ్డిని పడగొట్టాలి రేవంత్ రెడ్డిని బద్నాం చేయాలి అలాగే మీకు ఉంటాయి మీరు పెట్టుకోవాలి మీకు నేషనల్ ఛానల్లో కాంగ్రెస్కి సంబంధించినవి నాలుగైదు పుట్టుకొచ్చినాయి ఇప్పుడు మొన్నటి వరకు పెద్ద మెజారిటీతో ఉన్నప్పుడు బీజేపీకి మొత్తం అందరిని కబలించారు ఎన్డీటీవీని షేర్లు కొనేసి పర్ణాబ్ అధికారు అధికారంలో అందరిని గంటేశారు బయటికి అసలు స్టార్ట్ చేసిన వాళ్ళు కాబట్టి కంపెనీ పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళ షేర్లు అన్నీ కొనేశారు కొన్ని వందల కోట్లకి ఎవరికి ఆయన మోడీ గారి తరపున ఒక కార్పొరేట్ కొనేసింది అదే అదాని కొనేసాడు అది ఓకే టీవీ పసపోయింది ఇప్పుడు నెల చూడండి ఇంకా అది వన్ సైడ్ ఉంటుంది విధంగా టెన్షన్ ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్కి చెప్తా ఉంటారు ఆఫ్ ఇండియా వాళ్ళది చంద్రం అర్థం గోస్వామి అదే నూటికి నూట యాభై పర్సెంట్ బీజేపీ ఇప్పుడు మీకు మెయిన్ ఛానల్ లో ఉన్నాయి మళ్ళీ అటువంటి బయటకు వచ్చేసి పెట్టుకున్న కరెంట్ టాపర్ ఇంకా ఎవరూ అమ్మాయి పెట్టారన్నమాట వీళ్ళంతా వాళ్ళ ఛానల్ ద్వారానే అసలు విషయం తెలుస్తూ ఉంటుంది సో ఇక్కడైతే ఎక్కడైతే అక్కడ ప్రపంచం ఇప్పుడు అక్కడ ఉంటుంది ట్రంప్ కావాల్సినవి కొన్ని ఉంటాయి ట్రంప్ విల్ త్రో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అది రిచ్ ఫెలో కాబట్టి కమలా హారీస్ అంత డబ్బు లేదు లేదు కానీ బట్ షీజ్ ఇన్ ద గవర్నమెంట్ ఆవిడ కొన్ని ఉంటాయి నేను ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే ఇవి ఇవి కంపేర్ చేసే ఎక్కడైనా ఉంటుంది నీకు కావాల్సిన ఛానల్స్ కొన్ని ఉంటే సో వాళ్ళందరినీ వాళ్ళు మంచిగా కరెక్ట్ కాదు ఫాల్తుగా ఇలాగ ఎవడు ఫాల్తుడు కాదు అది పొలిటీషియన్స్ నైంటీ పర్సెంట్ వాళ్ళు బేవర్స్ నా లెక్క ప్రకారంగా వాళ్ళు క్రిమినల్ రికార్డు ఉన్నవాళ్ళు నిలబడకూడదు అంటే ఎవరు నిలబడ్ అక్కడ ఎవరు ఉండరు అక్కడ క్రిమినల్ రికార్డు ఉన్నవాళ్ళు వీళ్ళు కంటెస్ట్ చేయకూడదు చిన్న చిన్నవి కూడా కాదు చిన్న చిన్న పోలీస్ కంప్లైంట్స్ అవి కాదు పెద్ద పెద్ద క్రిమినల్ కేసు ఉన్నవాళ్ళు నిలబడకూడదు అంటే జగన్ నిలబడ్డ ఇది నిలబడ్డ మోడీ గారు కూడా నిలబడ్డ వాళ్ళ మీద కూడా ఉన్నాయి అమిత్ షా మీద కూడా ఉన్నాయి గుజరాత్లో మామూలు కాదు పెద్ద పెద్దవి ఉన్నాయి మరి అంచేత అవి అవి తెలియాలి అవి తెలుసుకుని మాట్లాడాలి సోషల్ మీడియాని డినై చేసావు కో మిస్టర్ రేవంత్ రెడ్డి యూ విల్ బీ ఇన్ అ డిఫికల్ట్ పొజిషన్ డో నాట్ సే ఎవ్రీబడి గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అందరికి ఉంటే ఫర్ ఎగ్నిస్ట్ అందరికీ ఉంటాయి నేను ఆయన గురించి మంచిగా బాగా మంచి మంచి చేస్తున్నాడు ఇప్పుడు బాగానే దాన్ని కూడా మంచి కాదని కూడా అంటాడు నేను అతను సపోర్ట్ చేయాలంటే నాకు నిరూపణ అవ్వాలి కేటీఆర్కి సపోర్ట్ చేయాలంటే రెండు రోడ్ అయిందంటే దాన్ని మేము కూడా దుమ్మెత్తాం మీ మీద ప్రజలకు న్యాయం జరగాలి మిడిల్ క్లాస్ మెన్ సఫరింగ్ సఫకేటింగ్ క్రయింగ్ చాలా హృదయంగా ఉన్నాయి కొన్ని కొన్ని విజువల్స్ యాడ్రాలు అని చేత అలా మాడతారు అలా మాడతారు ఎందుకు మాటారు మరి ఎవరు మాట్లాడకపోతే ఎవరో మీ పేరు మీరు పేట రేకపోవడం అంటే తెలుసా ఈ విల్ బికమ్ ఓవర్ బోర్డు వెళ్ళిపోతారు అనమాట మీరు చేసే పనులకి గడ్డు అదుపు ఉండదు అనమాట అంటే సోషల్ మీడియా హ్యాస్ టు కంట్రోల్ సోషల్ మీడియా పుట్టడం అనేది ఇట్ ఇస్ ఎ గుడ్ ఫర్ ద పబ్లిక్ పబ్లిక్ కళ్ళు చెవులు నోరు అంతా కలిసి సోషల్ మీడియా మరి కైండ్ నేను చాలా చాలామందికి చెప్తున్నారు అది మీరు చెడ్డ మా ఆడితే చెడ్డ మంచి జరుగుతున్నా చెడ్డ మా ఆడితే మీరు మీరు చెడ్డ కింద లెక్కది వాళ్ళని ఉద్దేశించి కానీ రవీంద్ర రెడ్డి అంటే ఓకే యూ ఓన్లీ మెన్షన్ పీపుల్ హూ ఆర్ మెలైనింగ్ యువర్ నేమ్ హూ ఆర్ విలీఫైయింగ్ యువర్ నేమ్ ఆర్ ట్రైంగ్ టు స్పాయిల్ యువర్ నేమ్ బ్యాడ్ ప్రో ప్రాపకాండ అంటే బ్యాడ్ ప్రాపకాండ చేసేవాళ్ళు అనాలి అంతేగాని నీకు మంచి మంచి చేసిన వాళ్ళు అందరూ వచ్చేస్తారు ఇప్పుడు ఇది దీనికందా కూర్చొని జర్నలిస్ట్ అందరూ పెద్ద ప్యూర్ పీపుల్ అందులో ఎంతమంది డబ్బులు తీసుకున్నారు వాళ్ళు నేను ఎంతమంది చేసుకుంటారు ఎంతమంది పైకి వస్తారు ఓకే జర్నలిస్ట్ రెండు మూడు సార్లు ఇల్లు ఇల్లు అప్లై చేస్తాడు వాళ్ళు మళ్ళీ అమ్మేసుకుంటారు అలాగే అలా ప్రాపర్టీస్ కొనుక్కున్న వాళ్ళు కూడా మా కజిన్స్ వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళ దగ్గర కొనుక్కున్న ప్రాపర్టీస్ నువ్వు కట్టుకోవడానికి ఇచ్చినవి అవకాని సెల్ ద ప్రాపర్టీ అది జర్నలిస్ట్ జర్నలిస్ట్కి ఎగ్నేస్ట్ కదా గుడ్ బ్యాడ్ అండ్ డగ్లీ అన్ని చోట్ల ఉంటుంది ఎవ్రీవేర్ వేర్ ఇట్ ప్రివేల్స్ అంచేత అతను అనువులేని మాటలు బాగా ఇప్పటివరకు చాలా తెలివితేటలు బాగా ఆడుతున్నాం కానీ మరి ఇట్ కమ్స్ టు జర్నలిజం ఆ మీటింగ్లో నాట్ కరెక్ట్ అందరూ సోషల్ మీడియాలో అందరూ బ్యాడ్ వాట్ బ్యాడ్ వాట్ యూ మీన్ బ్యాడ్ ఎవ్రీ ఎవ్రీ నెటిజన్ ఈజ్ ఎ జర్నలిస్ట్ టుడే ఇట్ దే ఆర్ కాల్డ్ సిటిజన్ జర్నలిస్ట్ వీళ్ళంటే ఎప్పుడో పాతకాలంలో ఉన్న మెంబర్షిప్ వీళ్ళు మెంబర్షిప్ చేసుకుంటారు చేసుకుంటే నువ్వు ఎన్ని స్థలాలైనా సరిపోదు తో ఎవ్రీ బడీ ఈజ్ అ జర్నలిస్ట్ వీఆర్ ఆల్ సిటిజన్ జర్నలిస్ట్ అఫ్ కోర్స్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్ ఆల్సో దట్ ఈస్ డిఫరెంట్ జనరల్గా నెటిజన్లు సిటిజన్ జర్నలిస్ట్ అవ్వచ్చు కల వెత్తాలే డెమోక్రసీ ఇది డెమోక్రసీలో యూ హ్యాడ్ రైజ్ యూ వాయిస్ యూ హెడ్ ఎక్స్ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ఈజ్ దట్ ఎవ్రీ బడీ డెస్ప్రెషలిస్ సచ్ పీపుల్ లైక్ మీ దే హ్యావ్ ద వాయిస్ టు టెల్ అదర్వైజ్ ప్రభల ప్రజలకు ఎలా మంచి జరుగుతుంది చెప్పండి సో యూ కెన్ బ్లేమ్ ఎవ్రీ బడీ నేను ఎదుర్కొంటూ కూర్చోవడం అందరూ చాలా ప్యూరిఫైడ్ జర్నలిస్ట్ అనుకున్నావా ఎంతమంది చూపించాను నేను ఓకే ఒకే జర్నలిస్ట్ రెండు మూడు సార్లు ఇల్లు తీసుకోవడావే ఐ కెన్ షో ఎంతమంది డబ్బులు చేయట్లేదు అక్కడ నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు జగన్ తరపున మాటలు జగన్ తరఫు మాట జగన్ డబ్బులు ఇస్తాడు చంద్రబాబు నాయుడు తరపున జగన్బాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఈజ్ పర్సన్ వీళ్ళందరూ జర్నలిస్టులు పెంచేది నేర్పింది అతను నేషనల్ మీడియాలో ఒక్కొక్కటి కార్లు గీర్లు ఈ అదేవిధంగా జర్నలిస్ట్ ఇతరు కూడా అంతే వై జగన్ గివెన్ గీవెన్ మనీ సో మెనీ థింగ్స్ ఫర్ మెనీ మెనీ డిపార్ట్మెంట్ అన్న ఒకటి అన్నగా నా డిపార్ట్మెంట్ని వందల కోట్లు ఇచ్చాడు ఒక్కొక్కటికి ఒక వెళ్ళ అలాగే కోట్లు క్యాష్ ఎందుకు ఇచ్చాడు అనేది మీరు మీ విజ్ఞతతో మీరు మీకు మీరు ప్రశ్నించుకోండి పదహారు నెలలు జైల్లో వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఈ సర్వైవ్డ్ విదౌట్ గోయింగ్ టు కోర్ట్ అది ఎలాగ వచ్చాడు చెప్పండి సో ఇటువంటి చాలా ఉంటాయి నాట్ ఓన్లీ జగన్ చంద్రబాబు నాయుడు కోర్ట్ సో మరి దేనికి అందరికీ ఉంటాయి క్రిమినల్ రికార్డు ఉన్నవాడు పాలిటిక్స్తో నిలబడకూడదు అంటే నైంటీ పర్సెంట్ పోతారు ఇప్పుడు ఉన్నవాళ్ళు ముందు అది తెలుసుకోవాలి కానీ ప్రభుత్వానికి ఎగెనెస్ట్గా చెప్పిన వాళ్ళందరూ బ్యాడ్ ఫాల్దు అనుకోవడం తప్పది ఇట్స్ నాట్ కరెక్ట్ ఎంటైర్ వరల్డ్ విల్ బి అపోయిజింగ్ యూ ఇట్ డో నాట్ సే దట్ సోషల్ మీడియా ఈస్ ద ఐస్ మౌత్ అండ్ హియర్ ఇయర్స్